శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సిరివాస్తు అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో మనం పూజించేటువంటి ప్రతి పూజలో కూడాను తప్పనిసరిగా అష్టోత్తర శతనామావళిలో కూడాను ఓం అనేటువంటి బీజాక్షరాన్ని చేర్చి పూజిస్తాం. అన్ని శబ్దాలకి కూడాను ఓం ప్రథమ స్థానాన్ని పొందింది కాబట్టి ఓంకారం యొక్క ప్రత్యేకత ఓంకార సాధన వలన కలిగే ఫలితాల గురించి శ్రావణ సిరివాస్తులో అర్థం చేసుకోవాలి. ఓంకారం సమస్త జగత్తులో కూడాను ఆవరించిన అనంత పరబ్రహ్మ చైతన్యానికి సంకేతం. వేదాలకు పునాది ప్రణమం. అందుకనే లోకాలన్నీ కూడాను ప్రణవనాదం నుంచే ఆవిర్భవించాయి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆర్ష సంప్రదాయంలో ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియ అంతా కూడాను ప్రణవంతోనే సమ్మిళితమై ఉంది కాబట్టి ప్రణవోపాసన సాధకుల్ని అమృతమయులుగా మారుస్తుందని ఉపనిషత్తు చెప్పినటువంటి వాక్కు. ప్రాణశక్తిని ఇస్తూ ఆయుష్ను పెంచేటువంటి బీజాక్షరం ఓంకారం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మాని వేదం చెప్పినటువంటి సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి పరమాత్మతత్వం ఓం అనేటువంటి ఒకే ఒక్క అక్షరంతో నెలకొని ఉంది కాబట్టి అందుకే దీన్ని జ్ఞానస్వరూప మహాచైతన్యంగా అభివర్ణించారు. అకార ఉకార మకార సంయుక్తమే ఓంకారం. ఈ మూడు అక్షరాలు త్రిమూర్తులకు సంకేతికంగా ఉన్నాయి. ఈ ప్రణవం నుంచే సప్త వాహృతులు కూడాను ఆవిర్భవించాయి కాబట్టి సప్త వాహృతుల నుంచే గాయత్రి మంత్రం, ఆ మంత్రం నుంచే చతుర్వేదాలు ఉత్పన్నమయ్యాయి. ఏ వ్యక్తి అయితే శిరస్థానంలో ప్రణవాన్ని నిక్షిప్తం చేస్తాడో ఆ వ్యక్తి కుండలిని శక్తిని సాధించటానికి అర్హత కలిగి ఉంటాడు అంటోంది శాస్త్రం. అందుకనే ఓం పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. అందుకే ప్రతి ఒక్క మంత్రంలో కూడాను ఓం అని చేర్చే మనం నిత్యం కూడా ధ్యానం చెయ్యాలి. ఓం ప్రకృత్యై నమః అన్నాం చూడండి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఈ ప్రకృతి అంతా కూడాను ఓంకారమయం అని చెప్పటం. ఏ శబ్దం నుంచి అన్ని శబ్దాలు కూడాను ఉత్పన్నమవుతున్నాయో అదే ఓంకారం. శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే నిద్ర నుంచి మేల్కొంటూనే ఓం అనేటువంటి మంత్రాన్ని 12 సార్లు ధ్యానిస్తేనే చాలు, అద్వితీయమైనటువంటి శక్తి సంపన్నత వస్తుంది. శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు తొలగింపజేసుకోవటానికి ఇది చాలా దివ్య ఔషధం. అందుకే పరబ్రహ్మ స్వరూపం అంతా కూడాను ఓంకారంలో మిళితమై ఉంది కాబట్టే ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం కూడాను అద్వితీయమైన పరబ్రహ్మ తత్వానికి సంకేతికంగా నిలిచింది. పరమేశ్వరుడు ఈ సృష్టిని అంతటినీ పాలిస్తున్నాడు అని చెప్పడానికి ఆ స్వామిని పూజించేటప్పుడు కానివ్వండి, ఓం అనేటువంటి బీజాక్షరాన్ని మనసు నిండా నింపుకొని ధ్యానించాలి. సర్వవ్యాపి కారకుడైనటువంటి సూర్య భగవాన్ని కూడాను ఆదివారం నాడు సూర్య గాయత్రిని ఆరాధన చేసే ప్రతి వ్యక్తి కూడా ఓం పరబ్రహ్మ స్వరూపతత్వంతో కూడినటువంటి గాయత్రిని సూర్యారాధనలో ఉపయోగించడం జరిగింది. అందుకనే ఈ శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను సూర్యోపాసన ఆచరించేటువంటి ప్రతి ఒక్కరూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనేటువంటి మూల మంత్రంతో సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం గనక ఇచ్చినట్లయితే సృష్టి వ్యాపకారకుడైనటువంటి సూర్య భగవాన్ యొక్క
తేజస్సు అంతా కూడాను మన శరీరంలో కొంత భాగం నిక్షిప్తమై మనకు గుండెకు కంటికి సంబంధించిన రుగ్మతలు రాకుండా రక్షింప చేసుకోవడానికి కూడాను ఈ ఓంకారంతో కూడిన సూర్యోపాసన సర్వ విధాల సహకరిస్తుంది సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి గాయత్రి మంత్రం కూడాను ఓం అనేటువంటి బీజాక్షర సంపుడితోనే ముడివడి ఉంది అందుచేత ప్రతి ఒక్క పూజలోను ప్రతి ఒక్క నడతలోను ఆ ఓంకార ధ్యానాన్ని ఎవరైతే జపిస్తూ పరబ్రహ్మ తత్వంలో పయనించేటువంటి అద్వితీయమైన శక్తిని ఉపాసిస్తారో వారికి తప్పనిసరిగా జీవనం జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది అంటోంది శాస్త్రం ఏకాగ్రత లేని మనస్సుకు చక్కటి చిత్తశుద్ధిని కలిగించేది ఓంకారమే ఈ దివ్య సాధనాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో గనక ధ్యానించినట్లయితే లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ చక్కని తల్లి శక్తి స్వరూపిణిగా అష్టలక్ష్మీ స్వరూపాలతో మన గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది అందుకే మనం సింహద్వారం పైన ఓం అనేటువంటి గుర్తును తప్పనిసరిగా అలంకరింప చేసుకుంటాం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శ్రావణ శ్రీవాస్తు అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు।